ఓ గంగమ్మ ఉండు చేసేపు, గంగమ్మ హుషారున్నది కడుపు మంట. తెలంగాణలో అన్ని కడుపులు మండుతున్నాయి ఎక్సెప్ట్ ఫర్ కుటుంబ కడుపు. ఇక ఇక్కడ ఎమ్మెల్యే పేరు జోగు రామన్న. ఈ గరీబోళ్ళ, నేను సాధారణంగా గరీబోళ్ళ గురించి మాట్లాడను, చాలా గరీబోడు పాపం. ఈయన పసుపు బోడు అన్నాడు జోగు రామన్న. మీ తాగుబోతు ముఖ్యమంత్రికి చెప్పు, నేను ఇప్పుడు చెప్తా సమాచారం. వాని బిడ్డకి చెప్పు పోయి పని ఎట్లా చేస్తారో అరవింద్ దగ్గర నేర్చుకోమని. ఇంకోటి ఆయన కొడుకు కేటీఆర్ ఆ మెదడు చిట్లింది ఈ మధ్య, వానికి మెదడు అధికారులు ఉన్నాయి. అరికాళ్ళు ఏదో జినిగిందట, లెగమెంట్ జినిగింది. అరికాళ్ళ మెదడు ఉంటే అరికాళ్ళు బెరిగితే ఏమవుతుందండి, మెదడు జిట్టుతాడు. ఆ లయ్యకేమో నరేంద్ర మోడీ గారు సభ రాగానే మెదడు బాపు బీమారు వచ్చి, కొడుకుకేమో మెదడు జిట్టింది, బిడ్డకి మెదడే లేదు. పసుపు పంట ప్రపంచంలో అందరికంటే ఎక్కడ నా దగ్గర ఉంటుంది. 8-9 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు అభయకు. పసుపు పంటల కరుకుమీన ఎంత శాతం ఉన్నదో టెస్టింగ్ మెషిన్ కూడా లేకుండే అరవింద్ తీసుకొచ్చాడు. నీ బిడ్డ 5 ఏళ్ళు ఎంపీ ఉంటే 5,000 ధర లేకుండే దాన్ని 9,000 చేసిండు. పసుపు పంట రైతులు సాంగ్లీకి పోయి అమ్ముకుంటారు, ఎందుకంటే నీ దిక్కుమాలిన మార్కెట్ ఎట్లా సౌలతులు లేక సాంగ్లీకి పోయి అమ్ముకుంటే 2,000 రూపాయలు ఎక్కొస్తుంది అది. సాంగ్లీకి రైలు వేపించు, విదేశాలకు ఎగుమతి చేయనికే రైలు వేపించు. పసుపు దిగుమతులు ఆపించిండు, ఎగుమతులు పెంచిపించిండు. దీన్ని అంటారు మేనేజ్మెంట్, దీన్ని అంటారు అడ్మినిస్ట్రేషను. మెదడు చిక్కిపోతే అది రాదు, రాత్రి 4:90 లేచినా రాదురా బేబు. అరవింద్ని గెలుపుకుంటే బొందలేసి తొక్కుతాడని తెలదారా. జోగు రామన్న నీవు పీకిందేం లేదు, ఇక్కడ ఈయన లేకపోతే ఎమ్మెల్యే కూడా రాకపోతే నీకు అరవింద్ జోలి ఎందుకు రమే. నీదేదో వీడియో వెళ్ళిందా బయటికి, నీ వీడియో ఏదో బయటికి వెళ్తే ఊకోవా నీకు మంత్రి పదవి ఎందుకు అని అటు. ఆయన పేరు ఏందన్న? కాదు కాదు, కులం ఒకటే కులం అని అటు ఇచ్చినదా కరీంనగర్లో, ఆ గంగుల కమలాకర్ అని. ఇలా ఎంత పెద్ద నాయకులు అంటే ఇలా పేర్లు కూడా గుర్తుండవు. నేను ఎంపీని అన్నా నాకు ఇలా పేర్లు గుర్తుండవు, ఎవడు ఏ మంత్రి కూడా తెలియదు. ఇంకా అట్లా పాడేది అన్నిటికీ ఆడేస్తాడు, కేటీఆర్ కూడా వస్తాడు. అయ్యా 20 రోజులకు ఒకసారి బయటకు వెళ్తాడు, నెలకు ఒకసారి బయటకు వెళ్తాడు, అది కూడా బీజేపీ భయానికి వెళ్తున్నాడు, 2 సంవత్సరంకి ఒకసారి వెళ్తాడు. వెళ్ళి సాయంత్రం 8 గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు. సాయంత్రం 8 గంటలకు ఎట్లొస్తాడన్నా, ఏం మాట్లాడుతుండ్రు కాదన్నా, మీరు చూడాల్సింది వినాల్సింది. ప్రెస్ మీట్కి నడుచుకుంటే ఎట్లొస్తాడు చూడు, ఇట్లా గాల్లో తేలుతా ఉంటాడు, ఇట్లా మంచిగా 2 కొట్టి 3 కొట్టి అల్లుగా తేలుతా ఉంటాడు. చూడమా ఊర్లో పూట పొద్దున పెట్టేవాడు సక్రమంగా సైకిల్ దొప్పుకుంటూ పోతాడు, సాయంత్రం రాగా సైకిల్ తూలుతా ఉంటుంది వీడు తూలుతాం. కేసీఆర్ కూడా అదే బాపతి లేకి నా కొడుకులు. భారతీయ జనతా పార్టీ ఏదైనా పెద్ద కార్యక్రమం చేయగానే ఆడ హైదరాబాద్ లో 2 కోట్లు ఇచ్చి 4 కార్పొరేటర్లకి కొనుక్కున్నాం. అరవింద్ ఏమైనా పెద్ద ప్రోగ్రాం చేయగానే మా నిజామాబాద్ లో 30 లక్షలు ఇచ్చి ఒక కార్పొరేటర్ కొనుక్కున్నాం. మళ్ళా ఈమెకు అయితే నెత్తి లేదని ఎందుకంట అంటే, అవతల పార్టీ కార్పొరేటరు గెలిచినోడు అవతల పార్టీలా, ఆయనని తీసుకునేటప్పుడు ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఏది అసలు మున్సిపల్ చైర్మన్కో ఆ జిల్లా అధ్యక్షుడికో వాళ్ళకి చెప్పేసి ఆ చేర్చుకొని చేరుతున్నాడు.
ఈమె ఏదో ఘనకార్యం చేసినట్టు ఈమెనే వచ్చి కనవగప్ప. ఈమె ముఖ్యమంత్రి బిడ్డే. ఈలదో స్తోమత. మనమందరం లేకుండా తెలంగాణకి ఒకటి ఇంకో విషయం, నేను మొన్న శంకరన్నతో, శంకరన్న తెలుగుదేశం ఉండే కదా, ఈ తాగుబోతుడు కూడా తెలుగుదేశంలో ఉండే, వీళ్ళంతా పాత మిత్రులు. ఒకరోజు ఏడమనే బై ఎలక్షన్, నిర్మల్ల బై ఎలక్షన్, ఏ సంవత్సరం అన్న 96లో, అప్పుడు మా దుబాయ్ పాస్పోర్ట్, దుబాయ్ శేఖర్, దుబాయ్ శేఖర్ జమానాల వచ్చినట, వచ్చి ఎలక్షన్లు గెలాలంటే శంకరన్న మంచి అది పెట్టుకున్నాడు. ప్రజల కట ఆశ బాగా పెట్టాలంట, బాగా ఆశ పెడితే వాళ్ళు మన ఎన్నుకుంటారట. ఆశ డబల్ బెడ్రూమ్ లాస్ట్, 3 ఎకరాల పొలం ఆశ, 3016 రూపాయలు వచ్చినాయట, 3016. ఇక అయిపోయి పాపం మన తమ్ముళ్ళు అందరూ, ఏ అమ్మాయి ఓటీ పిల్లలు ఎత్తే 1st తారీఖు వస్తే 3016 రూపాయలు ఇస్తారు. ఇట్లా ఆశలు బాగా పెట్టి అప్పుడట మన ఎన్నుకుంటారట. ఈయన ఇక దిమాగ్ ఇలా దిమాగ్ లేదు, దిమాగ్ చిక్కిపోయిందని ఎందుకు అంటున్నా అంటే, అన్న తుఫాన్ వస్తే విదేశీ కుట్ర అంటున్నాడు, తుఫాన్ వస్తే విదేశీ కుట్ర అంటున్నాడు అన్న. ఎవరన్నా నమ్ముతారా? క్లౌడ్ బర్స్ట్ చేయిస్తుందట చైనా మన మీద, నీ ముక్కుకు భయపడి చైనా ఆయన క్లౌడ్ బర్స్ట్ చేయిస్తుంది. అలా చైనాలకు ఏమంటారన్న, మన చొరపాటుదారులు టెర్రరిస్ట్ చొరపాడతారు కదా, వాళ్ళ కబ్జా చేయడానికి చొరపడతారు, ఈ భూమిలో చొరపడతారు. ఈయన ముక్కట చైనాలో చొరపడుతుందట, ఆయన క్లౌడ్ బర్స్ చేసిన జోగురామన్న. మీ కల్వకుంట్ల కుటుంబం నా దగ్గరకు పంపి పసుపు రైతుల సమస్య ఇప్పుడు తీసింది కాదు, ఇప్పుడు నేను చేసింది 5000 నుంచి 9000 ఎగుమతులు పెంచినాం, దిగుమతులు తగ్గించినాం, రకరకాల పనులు చేసినాం, 9000 అయింది బిడ్డ. రేపు నిన్ను నీ బట్టలు కూడా తీసి మీ టీఆర్ఎస్ వాళ్ళే అందరి బయటికి పంపించి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రాని సానజాల సహకారం చేస్తలేరు పసుపు రైతులకి. ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ వస్తే 2 నెలల లోపల 15000 చేపించి చూపిస్తాడు ఇదే అరవింద్ ధర్మపురం. ప్రపంచం పసుపు మార్కెట్ నిజామాబాద్ లో కూర్చొని కంట్రోల్ చేస్తాం బిడ్డ, అర్థమైందా? ఈడ వండుతుంది పసుపు, ప్రపంచం మొత్తం పసుపు ఈడ వండుతుంది. ఈడ కూర్చొని రిమోట్ కంట్రోల్ తోటి పసుపు పసుపు పంట ధర మొత్తం కంట్రోల్ చేస్తాం. ఇడికండి శనినా కొడుకులు 4-5 దాపరించారు రాష్ట్రంలో ఉన్నోళ్ళందరికీ పంగనామం పెట్టు. ఆదిలాబాద్ అంట కశ్మీర్ చేస్తారట, ఓ సలే పెట్టబట్టి నాకు ఇడికి రాగానే శంకరన్న రమ్మని అన్న ఆదిలాబాద్ వస్తున్నట్టే కశ్మీర్ అయిపోయిందేమో అన్న, నేను దొడ్డు దొడ్డు జాకెట్లు తెచ్చుకోవాలని అడిగిన. ఈడేమో చెమటలు గుండు మీద చెమటలు కారబట్టి అయిందా అన్న కశ్మీర్ అయిందా? ఒక్కడ వేసుకోలే స్వెటర్ ఈడ. నేను సోన్మార్గు, గుల్మార్గు, శ్రీనగర్, లద్దాఖ్ లే అన్ని శుద్ధమని వచ్చిన నేను ఆదిలాబాద్ లో. పంటలు అన్ని ఎండిపోయినాయి, తుఫాన్లు వచ్చినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి. పాపం ఆదివాసీలకి ఇల్లు లేవు, 3 ఎకరాల పొలం లేవంటుంది అవ్వ. పొలం ఉన్నోడికి 10,000 వస్తున్నాయట, పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏందంటున్నది? రైతు రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫసల్ బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు. అరే రామన్న, 3 కోట్ల ఇండ్లు కట్టినాం దేశవ్యాప్తంగా, తెలంగాణలో బరాబర్ కట్టాం. 3 కోట్ల ఇండ్లు కట్టి వచ్చిన ఇడికి మేము అదే భరోసా ఇయ్యనీకి వచ్చినాం. 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఇలా చేపించి వచ్చినాం, ఇలా చేపించి వచ్చినాం. నీ ముఖ్యమంత్రి ముక్కును వస్తే ఢిల్లీ కూతడు, పన్నును వస్తే ఢిల్లీ కూతడు, చెవుపోటులు ఎత్తే ఢిల్లీకి పోతాడు, అది మళ్ళా ప్రైవేట్ ఫ్లైట్ లో పోతాడు. ఆదిలాబాద్ లో తుఫాన్ వస్తే గాలి మోటార్ దొరకలేమి ముఖ్యమంత్రికి, మీ తాగుబోతునికి. ఎక్కిండా గాలి మోటార్ వచ్చిండా? వారంకోసారి కొడుకు గాలి మోటార్ ఎక్కి దుబాయ్ పోతాడు. నీకు తెలంగాణ సమాజం అంతా తుఫాన్ లో మునిగిపోతా ఉంటే నీకు గాలి మోటార్ దొరకలేదు, ఆ గాలి నా కొడతా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.